టీ ట్వంటీ ప్రపంచ కప్లతో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ లో వచ్చే ఏడాది కూడా ఆడతానని ప్రకటించాడు అయితే ఆ తరువాత ఈ మిస్టర్ కూల్ చూపు బాలీవుడ్ వైపునకు పడుతుందా గతేడాది ఐపీఎల్ సీజన్లో దారుణంగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఈసారి ఎలాగైనా టోర్నీ విజేతగా నిలపాలని కంకణం కట్టుకున్న సిఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన తరువాత ఏం చేయబోతున్నాడు ఇప్పటికే భారత జట్టు నుంచి రిటైర్ అయిన ఈ జార్ఖండ్ డైనమైట్ త్వరలో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు మెంటర్గాను నియమితుడయ్యాడు అయితే వచ్చే ఏడాది ఐపీఎల్లో తాను ఆడుతానని చెన్నై చెపాక్ స్టేడియంలో తనకు వీడ్కోలు కావాలని ఆశిస్తున్నట్లు ధోని నిన్ననే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మరి ఐపీఎల్ తరువాత ధోని అడుగులు బాలీవుడ్ వైపునకు పడుతున్నాయా ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న అతడు త్వరలోనే వెండి తెరకు ఎంట్రీ ఇవ్వనున్నాడని పుకార్లు వినిపించాయి ఈ విషయంపై మిస్టర్ కూల్ క్లారిటీ ఇచ్చేశాడు ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులు ధోనీకి ఇదే ప్రశ్న వేశారు ఆర్ట్స్ సంస్థలు తనతో ఆర్ట్స్ చేసినన్నాళ్ళు చేస్తానని చెప్పాడు దాంట్లో తనకేమీ ఇబ్బంది లేవని స్పష్టం చేశాడు మరి సినిమాల విషయానికొస్తే నా దృష్టిలో నటన అనేది చాలా కష్టమైన విషయం నటించడానికి మనకు చాలామంది స్టార్స్ ఉన్నారు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఏదో యాడ్స్లో వాళ్ళు చెప్పింది చేస్తున్నా తప్ప నాకు దాని మీద ఆసక్తి లేదు అని తేల్చేశాడు ధోని అతడి భార్య సాక్షి పెరిట ఎంఎస్డి ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఉంది ఈ సంస్థ త్వరలోనే కెప్టెన్ సెవెన్ అని ఒక యానిమేషన్ సినిమాను రూపొందిస్తుంది మిస్టర్ కూల్ జీవిత కథపై ఇప్పటికే బాలీవుడ్ లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ హీరోగా నటించిన ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ సినిమా వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే